ఇండక్షన్ మోటార్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ టీఎస్ ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం వారి కోసం పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ నుంచి ఇవన్నీ అందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ఏ సిరీస్ మోటార్ అట్ నో లోడ్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ఏ సిరీస్ మోటార్ అట్ నో లోడ్. నో లోడ్లో ఉన్నప్పుడు సిరీస్ మోటార్లో స్పీడ్ ఎంత? సో సిరీస్ మోటార్లో స్పీడ్ ఎంత ఉందంటే నో లోడ్లో ఉన్నప్పుడు ఇన్ఫినిటీ ఉంటుంది, అంటే కంట్రోల్లో ఉండదు. అండ్ నెక్స్ట్ ఇండక్షన్ మోటార్ వర్క్స్ విత్. సో ఇండక్షన్ మోటార్ అనేది మనం చూసుకుంటే ఏసీలోనే ఉంటుంది. సో ఇండక్షన్ అనేది మనకి ఎట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో జరుగుతుంది కాబట్టి అక్కడ ఓన్లీ ఏసీ కాబట్టి ఏసీ ఓన్లీ. అండ్ ఇండక్షన్ మోటార్ ఎంప్లాయిస్ ఏ స్టార్టింగ్ డివైస్ టు రిస్ట్రిక్ట్ డాష్ అట్ స్టార్ట్. సో స్టార్టింగ్ డివైస్ అనేది మన ఇండక్షన్ మోటార్లో ఒక స్టార్టింగ్ డివైస్ అనేది యూజ్ చేస్తాం, అది దేన్ని ఆపడానికి. సో అది లైన్ కరెంట్ని రిస్ట్రిక్ట్ చేయడానికి మనం స్టార్టింగ్ డివైస్ అంటే స్టార్టర్ అనేది వాడతాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏ యూనివర్సల్ మోటార్ ఇస్ వన్ హ్యాస్ కెపాసిటీ టు వర్క్ ఆన్ బోత్ ఏసీ అండ్ డీసీ. సో యూనివర్సల్ మోటార్ అంటేనే మొత్తం అన్నట్టు. సో యూనివర్సల్ మోటార్ అనేది ఏసీలో డీసీలో రెండింటిలో పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఏ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ రివర్స్డ్ బై. సో డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఏ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అంటే త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటారు రొటేషను రివర్స్ కావాలి, అంటే ఎట్లా తిరుగుతుందో దాన్ని అపోజిట్ డైరెక్షన్లో తిరగాలి. తిరగాలంటే మనం ఏం చేయాలనేది క్వశ్చను. ఆన్సర్ ఇంటర్చేంజింగ్ ద కనెక్షన్స్ ఆఫ్ ఎనీ టూ ఫేస్ అంటే త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్లో మనం త్రీ ఫేస్ ఇస్తాం కదా, ఆ త్రీ ఫేస్లో ఏమైనా టూ ఫేస్లు చేంజ్ చేస్తే త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ రొటేషన్ డైరెక్షన్ కూడా రివర్స్ అయిపోతుంది. ఇన్ ఏ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ద స్టార్టింగ్ టార్క్ ఈస్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో స్టార్టింగ్ టార్క్ ఈస్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ టార్క్ జీరో. ఏ రిలక్టెన్స్ మోటార్ రన్స్ అట్ ఏ రిలక్టెన్స్ మోటార్ రన్స్ అట్ సింక్రోనస్ స్పీడ్ రిలక్టెన్స్ మోటార్ రన్స్ అట్ సింక్రోనస్ స్పీడ్ దగ్గర రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ స్టెప్పర్ మోటార్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ డాష్ కన్వర్టర్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. మరి స్టెప్పర్ మోటార్కి ఎప్పుడైనా చూసుంటే స్టెప్పర్ మోటార్ అనేది దాని మోటార్ అనేది ఇట్లా అది టైమర్ టైప్లో ఉంటుంది ఆ మోటారు. సో అదే ఇక్కడ ఏంటంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ లాగా అనుకుంటాం. నెక్స్ట్ ద టార్క్ స్లిప్ కర్వ్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఈస్ టార్క్ స్లిప్ కర్వ్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఏ రెక్టాంగులర్ పారాబోలా. ఇండక్షన్ మోటార్ రన్స్ అట్ బిలో సింక్రోనస్ స్పీడ్ ఇండక్షన్ మోటార్ రన్స్ అట్ బిలో సింక్రోనస్ స్పీడ్. అదే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది, ఏంటిది రిలక్టెన్స్ మోటార్ రన్స్ అట్ సింక్రోనస్ స్పీడ్ ఇండక్షన్ మోటార్ రన్స్ అట్ బిలో సింక్రోనస్ స్పీడ్. ఇన్ అన్ ఇండక్టివ్ లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఇస్ మనం ఇండక్టర్ గురించి చదువుకున్నప్పుడు అక్కడనే మనం లాగింగ్ అనే పదం అనేది మనకు వస్తుంది ఇండక్టివ్. సో ఇక్కడ ఇండక్టివ్ లోడ్ యూజ్ చేసినప్పుడు కూడా పవర్ ఫ్యాక్టర్ లాగింగ్లోనే ఉంటుంది. సో ఏ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ రన్స్ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఓన్లీ సో లాంగ్ యాజ్ ఇట్స్ టార్క్ ఈక్వల్స్ టు ద మెకానికల్ లోడ్. సో స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అనేది కాన్స్టెంట్ స్పీడ్లో ఎంతసేపు ఉంటుందంటే టార్క్ మెకానికల్ లోడ్కి ఈక్వల్ ఉన్నంతసేపు స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అనేది కాన్స్టెంట్ స్పీడ్లో ఉంటుంది.
The principle of operation of three-phase induction motor is most similar to that of a secondary. Principle of operation of three-phase induction motor is most similar to that of a transformer with short-circuited secondary. So, transformer ki primary secondary untadi kada. So secondary short చేసి చేసిన షార్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఏముంటుందో అట్లాంటి ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్లే ఆ ప్రిన్సిపల్లే సేమ్ మనకు ఇండక్షన్ మోటార్లో కూడా ఉంటుంది. స్టార్టర్ యూజ్డ్ ఇన్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. స్టార్టర్ యూజ్డ్ ఇన్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. స్టార్టర్ యూజ్డ్ ఇన్ ఇండక్షన్ మోటార్. సో ఇండక్షన్ మోటార్లో స్టార్టర్ రిడ్యూస్ అయ్యాం కదా, అది ఏం చేస్తుంది అన్నది. సో ఇట్ రిడ్యూసెస్ ద అప్లైడ్ వోల్టేజ్ టు ద మోటార్. సో మన అప్లైడ్ వోల్టేజ్ ఇస్తాం కదా, అది అన్నది రిడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ద స్టార్టింగ్ వైండింగ్ ఆఫ్ ఎ సింగిల్ ఫేస్ మోటార్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద స్టార్టింగ్ వైండింగ్ ఆఫ్ ఎ సింగిల్ ఫేస్ మోటార్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద స్టార్టింగ్ వైండింగ్ ఎక్కడ ఉంటుంది, స్టార్టర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ ఏ షేడెడ్ పోల్ సింగిల్ ఫేస్ మోటార్ ద రివాల్వింగ్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై. సో షేడెడ్ పోల్ అంటే ఇక్కడ షేడెడ్ రింగ్, మన షేడెడ్ పోల్ అంటే ఆన్సర్ షేడెడ్ రింగ్. అండ్ నెక్స్ట్ ఏ హై స్టార్టింగ్ టార్క్ ఈజ్ అప్టైన్డ్ ఇన్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ బై యూజింగ్ రోటార్ రియోస్టాట్ స్టార్టర్. మన స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అంటేనే రోటార్ రియోస్టాట్ స్టార్టర్ యూజ్ చేస్తాం. స్లిప్ రింగ్ కన్స్ట్రక్షన్లో కూడా మీకు ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ బేస్డ్ ఆన్. ఇండక్షన్ మోటార్ ఈజ్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఇండక్షన్. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ అన్ ఇండక్టర్ మోటార్ ఈజ్ లో అట్ లైట్ లోడ్స్ బికాస్ ఫ్లక్స్ రిమైన్స్ కాన్స్టెంట్. సో పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ లో అట్ లైట్ లోడ్. లైట్ లోడ్స్ దగ్గర పవర్ ఫ్యాక్టర్ లో ఎందుకుంటుంది, అంటే ఫ్లక్స్ అక్కడ కాన్స్టాంట్గా ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ డిఓఎల్ స్టార్టర్ ఆర్ అడ్వైజెడ్ టు అప్ టు. సో డిఓఎల్ స్టార్టర్ ఇక్కడ దాకా వాడచ్చు అంటే 5 HP మోటార్స్ వరకు డిఓఎల్ స్టార్టర్ అనేది వాడచ్చు. షేడెడ్ పోల్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్. షేడెడ్ పోల్ మోటార్ ఎక్కడ యూజ్ చేస్తారు, స్మాల్ ఫ్యాన్స్లలో యూజ్ చేస్తారు. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ షేడెడ్ పోల్ మోటార్ ఈజ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ షేడెడ్ పోల్ మోటార్ ఈజ్ లో స్టార్టింగ్ టార్క్, లో ఎఫిషియన్సీ, వెరీ లిటిల్ ఓవర్లోడ్ కెపాసిటీ. ఈ మూడు కూడా డిసడ్వాంటేజెస్ షేడెడ్ పోల్ యొక్క. నెక్స్ట్ వెన్ ద మోటార్ ఈజ్ స్టాండ్ స్టిల్ ఇన్ అన్ ఇండక్షన్ మోటార్ ద రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హయ్యర్ దెన్ ద స్టార్టర్ ఫ్రీక్వెన్సీ. సో మోటార్ స్టాండ్ స్టిల్ అంటే మోటార్ రెస్ట్లో ఉన్నప్పుడు రోటార్ ఫ్రీక్వెన్సీ అనేది స్టార్టర్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉంటుంది. ఏ కెపాసిటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఫర్ స్టార్టింగ్ టార్క్. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తారు, స్టార్టింగ్ టార్క్ ఫామ్ కావడానికి. ద మోటార్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్ ఈజ్ రిఫ్రిజిరేటర్లా యూజ్ చేసే మోటార్. కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటార్. నెక్స్ట్ ద స్టార్టర్ యూజ్డ్ ఫర్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ రెసిస్టెన్స్ టైప్. రోటార్ రెసిస్టెన్స్ టైప్ ఇది. మోటార్ యూజ్డ్ ఇన్ బోత్ ఏసీ అండ్ డీసీ ఈజ్ యూనివర్సల్ మోటార్. సో ఇదొక్కటే ఏసీలో డీసీలో రెండిట్లో వాడతారు. నెక్స్ట్ కేజ్ ఇండక్షన్ మోటార్ కెన్ బి స్టార్టెడ్ యూజింగ్ స్టార్ డెల్టా స్టార్టర్. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో మనం స్టార్టర్లు వాడతాం అంటేనే అంటే అది స్టార్ట్ కాదు కాబట్టి మనం స్టార్టర్లు వాడతాం అని మీనింగ్. సో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్, దానికి అదే స్టార్ట్ అవ్వడు ఏదన్నా ఒకటి యూజ్ చేయాలన్నట్టు.
The power factor of a three-phase load system can be improved by connecting capacitors. So power factor అనేది ఇంప్రూవ్ చేయాలంటే మనం ఏం కనెక్ట్ చేయొచ్చు, కెపాసిటర్స్ అనేటివి కనెక్ట్ చేయాలన్నట్టు. కెపాసిటర్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లోకి వస్తుంది, అంటే తక్కువ ఉన్న పవర్ ఫ్యాక్టర్ అనేది కొంచెం పెరుగుతుంది. అట్లా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ద కండక్టర్ యూజ్డ్ ఫర్ స్టార్టర్ వైండింగ్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఇస్ కాపర్ కండక్టర్. సో స్టార్టర్ వైండింగ్, ఇండక్షన్ మోటార్ స్టార్టర్ వైండింగ్లో మనం కాపర్ కండక్టర్ అనేది యూజ్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రజెంట్ ఇన్ స్టార్టర్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఇస్ ఈక్వల్ టు ద స్పీడ్ ఆఫ్ రొటేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రజెంట్ ఇన్ స్టార్టర్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఇస్ ఈక్వల్ టు ఏంటిది, సింక్రోనస్ స్పీడ్. సో ఇక్కడ స్టార్టర్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్పీడ్ అనేది ఫీల్డ్ రొటేషన్ స్పీడ్ అనేది సింక్రోనస్ స్పీడ్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్లిప్ రింగ్స్ అనే స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ నెంబర్ ఆఫ్ స్లిప్ రింగ్స్ అనే స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఆన్సర్ వచ్చేసి 0. ఎందుకంటే స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్కి స్లిప్ రింగ్ మోటార్ అది రెండు వేరు కాబట్టి దాంట్లో ఉన్న స్లిప్ రింగ్స్ దీంట్లో ఉండవు. నెక్స్ట్ ద రోటార్ వైండింగ్ ఆఫ్ ఎ త్రీ ఫేస్ స్లిప్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ద రోటార్ వైండింగ్ ఆఫ్ ఎ త్రీ ఫేస్ స్లిప్ ఇండక్షన్ మోటార్ ఈజ్ స్టార్ వైండింగ్. స్టార్టింగ్ టార్క్ ఆఫ్ ద స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. సో స్టార్టింగ్ టార్క్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఎట్లా ఇంక్రీజ్ చేస్తారు, ఇంప్రూవింగ్ ద రోటార్ పవర్ ఫ్యాక్టర్. సో రోటార్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ చేస్తే స్టార్టింగ్ టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కండిషన్ ఫర్ మ్యాక్సిమం స్టార్టింగ్ టార్క్ ఆఫ్ అన్ ఇండక్షన్ మోటార్ ఈజ్ సో ఇది ఆర్ ఈక్వల్ టు ఎక్స్, రోటార్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు రోటార్ రియాక్టెన్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం స్టార్టింగ్ టార్క్ అనేది వస్తుంది. స్టార్ డెల్టా స్టార్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టార్టింగ్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ విత్ డెల్టా కనెక్టెడ్ స్టార్టర్ వైండింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్లిప్ ఫర్ ద త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ వెన్ ఇట్స్ రోటార్ ఈజ్ బ్లాక్డ్ రోటార్ బ్లాక్ అయినప్పుడు స్లిప్ ఎంత, స్లిప్ 1. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ రివర్స్డ్ బై చేంజింగ్ ఇంతకుముందు చెప్పిన ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సప్లై ఫేస్ లైన్స్ అని ఉంది, అది కూడా సేమ్ మన ఫేస్ లైన్స్లో ఇప్పుడు ఆర్వైబి ఉంటుంది, అది ఇట్లా ఆర్బివై చేసినా కానీ రొటేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకా వేరే ఏదైనా ఆర్బివై అయినా లేకపోతే వైఆర్బి అన్న ఇట్లా చేసినా కానీ దాంట్లో చేంజ్ అనేది అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇన్ సీలింగ్ ఫ్యాన్ ద టైప్ ఆఫ్ మోటార్ యూజ్డ్ ఇస్ ఇన్ సీలింగ్ ఫ్యాన్ ద టైప్ ఆఫ్ మోటార్ యూజ్డ్ ఇస్ పర్మనెంట్ కెపాసిటర్ మోటార్. నెక్స్ట్ విచ్ ఈజ్ ద అపారటైస్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ రోటార్ ఆఫ్ ఎ ఇండక్షన్ మోటార్ టెస్టింగ్ రోటార్ సో ఆన్సర్ ఇస్ గ్రోలర్ గ్లోరర్ ఈజ్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ రోటార్. ద మెయిన్ లిమిటేషన్ ఆఫ్ ఎ డ్యూయల్ స్టార్టర్ ఇస్ ఇట్ డస్ నాట్ లిమిట్ స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ మోటార్ మెయిన్ లిమిటేషన్ అన్న డిసడ్వాంటేజ్ అన్న సేమ్ ఇట్ డస్ నాట్ లిమిట్ స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ మోటార్. నెక్స్ట్ ద పర్సంటేజ్ స్లిప్ ఈజ్ 0 ఫర్ డాష్ మోటార్ ఆన్సర్ ఇస్ రిపల్షన్ మోటార్ రిపల్షన్ మోటార్కి స్లిప్ పర్సంటేజ్ అనేది 0 ఉంటుంది. ఇన్ ఏ షేడెడ్ పోల్ మోటార్ షేడింగ్ కాయిల్స్ ఆర్ యూజ్డ్ టు సో షేడెడ్ పోల్ మోటార్లో షేడింగ్ కాయిల్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ ఇన్ అన్ ఇండక్షన్ మోటార్ ద స్లిప్ ఈస్ జనరల్లీ అరౌండ్ ఎంత ఉంది, జనరల్గా 4% ఉంటుంది. నెక్స్ట్ అట్ స్టాండ్ స్టిల్ కండిషన్
slip of an induction motor is 1. The harmonic induced torques in induction motor can be reduced by rotor skewing. Rotor ane skewing ante rotor winding anedi mana skewing esthe dantoni manam anedi harmonics anedi reduce chesukochu. Next, hysteresis loss can be minimized by selecting a magnetic material having low hysteresis coefficient. Okay, which of the following motors can be used as a phase advancer? So synchronous motor working at leading power factor is used as phase advancer. Which of the following induction motor is widely used? Synchronous motor is used widely. Resistance of a squirrel cage rotor is small compared to reactance. Okay. Thank you.